ఈ రోజు క్లాస్ లో మనం ఏపీపీఎస్సి ఏఈ సిలబస్ లో మనకి ఫస్ట్ కాన్సెప్ట్ అనేది ఇంజనీరింగ్ మెకానిక్స్ కి సంబంధించి ఫోర్స్ సిస్టమ్ గురించి మనం తెలుసుకోవాలి. అంటే ఫస్ట్ మనకి ఈ ఫోర్స్ సిస్టమ్ గురించి తెలియాలి అని అంటే అసలు మనం ఈ ఫోర్స్ సిస్టమ్ ఎందుకు నేర్చుకోవాలి అని ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేస్తే మనం షియర్ ఫోర్స్, బెండింగ్ మూమెంట్ ఇంకా మనకి ప్రెసెస్ ఇంజనీరింగ్ మెకానిక్స్ లో సంబంధించి. నెక్స్ట్ మనకి సింపుల్ ఏదైనా ఒక బాడీని మనం ఎనాలిసిస్ చేయాలి అని అంటే ఫస్ట్ ఆ బాడీ మీద ఫోర్స్ యాక్ట్ అయితేనే ఎనాలిసిస్ చేయాలి. అంటే ఎగ్జాంపుల్ గా సపోజ్ కి మీరు ఎగ్జాంపుల్ బైక్స్ తీసుకోండి అనుకోండి, రెండు బైకులు తీసుకోండి అనుకోండి, ఒకటి హోండా బైక్ నెక్స్ట్ ఇంకొక బైక్ పల్సర్ బైక్ తీసుకోండి అనుకోండి. అంటే ఇప్పుడు హీరో హోండా బైక్ తీసుకుంటే అది డైరెక్ట్ గా డిఫరెన్స్ ఏంటంటే వెయిట్ డిఫరెన్స్ కాబట్టి దాని మీద ఫోర్స్ తక్కువ ఫోర్స్ అప్లై చేయాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు పల్సర్ బైక్ ఏదైనా తీసుకున్నాం అనుకోండి, అది ఏంటంటే ఫోర్ వెయిట్ ఎక్కువ కాబట్టి దాని మీద ఫోర్స్ ఎక్కువ మనం అప్లై చేయగలం. అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే మనం ఫోర్స్ అప్లై చేయాలి అని అంటే మనం ఏం కన్సిడర్ చేయాలి అని అంటే ఆ మాస్ ఆఫ్ ఎ బాడీ మనం కన్సిడర్ చేయాలి. అంటే ఇప్పుడు మనం మాస్ ఆఫ్ ఎ బాడీ కన్సిడర్ చేస్తున్నప్పుడు బాడీతో పాటు సపోజ్ ఎగ్జాంపుల్గా హెవీ వెయిట్ ఉందనుకోండి బాడీ, ఎగ్జాంపుల్గా ఒక బండరాయి ఉందనుకోండి, బండరాయి అనేది హెవీ వెయిట్ కానీ ఇప్పుడు మనం అక్కడ ఏం చేస్తున్నామంటే మనం బాడీని మనం ఫోర్స్ అప్లై చేసినప్పుడు మనం దాన్ని యాక్సలరేట్ చేయలేకపోయామనుకోండి మన ఫోర్స్ అనేది జీరో. ఎందుకు అని అంటే మనం ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసామనుకోండి, మన డైరెక్ట్గా మాస్ ఆఫ్ ఏ బాడీ ఉంది బట్ యాక్సలరేషన్ ఇస్ జీరో. యాక్సలరేషన్ జీరో అయిపోతుందంటే మనకి ఏమవుతుందండి, ఫోర్స్ అనేది జీరో అయిపోతుంది. అంటే ఇప్పుడు మీకు ఆ ఫోర్స్ అనేది జీరో ఫోర్స్ అయిపోతుంది. అంటే ఫైనల్గా ఫస్ట్ మనం ఫోర్స్ అంటే ఏం చేసుకోవాలంటే ఫోర్స్ అనేది ఏంటంటే ఇట్ ఈజ్ ఈ చేంజ్ ఆఫ్ ఏ మోషన్ ఆఫ్ ఏ బాడీ. అంటే ఆ బాడీ యొక్క స్టేట్ అనేది మనం చేంజ్ చేయాలి. అంటే ఒక రెస్ట్ పొజిషన్లో ఉన్నది మోషన్లోకైనా తీసుకురావాలి, మోషన్లో ఉన్నదాన్ని రెస్ట్లోకైనా తీసుకురావాలి, దాన్ని మనము ఫోర్స్ అని చెప్పాలి. అంటే సింపుల్గా మనము ఫోర్స్ అంటే ఏంటంటే ఒక బాడీ రెస్ట్లో ఉంది దానికి మనం ఫోర్స్ అప్లై చేసి మనం మూవ్ చేస్తాం అనే మనం 8th class లెవెల్ వరకు మనం చదువుకున్నాం. బట్ యాక్చువల్గా ఫోర్స్ అంటే ఏంటంటే చేంజ్ ఆఫ్ ఏ స్టేట్ ఆఫ్ ఏ మోషన్ ఆఫ్ ఏ బాడీ. అంటే స్టేట్ ఆఫ్ ఏ మోషన్ ఆఫ్ బాడీ అంటే ఎలా చెప్పచ్చు, సపోజ్ ఎగ్జాంపుల్గా ఫ్యాన్ తిరుగుతుంది అనుకోండి, ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు మనం ఏం చేసామంటే చేయి పెట్టి ఆఫ్ చేసాం, అంటే ఏమైంది మోషన్లో ఉన్నదాన్ని రెస్ట్లోకి తీసుకొచ్చు. అంటే మోషన్లో ఉన్నదాన్ని రెస్ట్లోకి తీసుకొచ్చినాం అంటే ఏంటి దాని మీనింగ్, చేంజ్ ఆఫ్ ఏ స్టేట్ ఆఫ్ ఏ మోషన్ ఆఫ్ ఏ బాడీ అని ఇలా మనం చెప్పచ్చు. అప్పుడు మనం ఫోర్స్ అని చెప్పచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం సపోజ్ అదే ఫ్యాన్ రెస్ట్లో ఉందనుకోండి, మనం దాన్ని హ్యాండ్ పెట్టి ఇలా మూవ్ చేసామనుకోండి, అంటే ఫోర్స్ అప్లై చేసాం, అంటే మోషన్లో ఉన్నదాన్ని రెస్ట్లోకి తీసుకున్నాం, దాన్ని కూడా మనం ఫోర్స్ అనే చెప్పచ్చు. అంటే సింపుల్గా మనం ఫోర్స్ అంటే ఏంటంటే చేంజ్ ఆఫ్ ఏ స్టేట్ ఆఫ్ ఏ మోషన్ ఆఫ్ ఏ బాడీ ఆర్ ఆఫ్ ఏ పార్టికల్, అంటే పార్టికల్స్ అనేది మోషన్ అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ ఫోర్స్ గురించి మనం తెలుసుకోవాలంటే ఫోర్స్ అనేది మనం అప్లై చేస్తున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి కానీ చూడండి, మన యొక్క 4 kN ఫోర్స్ అనేది అప్లై చేస్తాం. ఇప్పుడు చూడండి యాక్చువల్గా సార్ ఫోర్స్కి యూనిట్స్ న్యూటన్స్ కదా సార్ అని చెప్పాలి. అంటే సపోజ్కి మనం ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే కిలో న్యూటన్స్ అని చెప్పచ్చు, ఇంకా ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే మనం మెగా న్యూటన్స్ అని చెప్పచ్చు. అంటే మనం న్యూటన్స్ అనేది జస్ట్ సింపుల్గా ఫోర్స్ ఈజ్ ఇన్వెంటెడ్ బై ద న్యూటన్ కాబట్టి మనం ఫోర్స్ యూనిట్స్ న్యూటన్స్ అని చెప్తాం అనమాట. అండ్ నెక్స్ట్ కిలో న్యూటన్స్ అని అంటే మనం ఎక్కువ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అప్లై చేస్తే దాన్ని కిలో న్యూటన్స్ అని చెప్తారు. ఇక్కడ చూడండి మనము 4 kN అని చెప్తామండి. ఈ కిలో న్యూటన్స్ ఇది మ్యాగ్నిట్యూడ్ అండి. చూడండి ఇక్కడ మనకి ఫోర్స్కి ఏం చెప్తామండి, మ్యాగ్నిట్యూడ్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏ డైరెక్షన్లో అప్లై చేస్తున్నామా, ఇది ఏ డైరెక్షన్లో అప్లై చేస్తున్నాం, ఇది ఇంక్లైన్ డైరెక్షన్లో అప్లై చేస్తున్నామా, హారిజాంటల్ డైరెక్షన్లో అప్లై చేస్తున్నామా, అండ్ వెర్టికల్ డైరెక్షన్లో అప్లై చేస్తున్నాం, మనం ఏ డైరెక్షన్లో అప్లై చేస్తున్నాం అనేది డైరెక్షన్ కూడా చెప్పాలి. అంటే మనం ఎప్పుడైనా మనం బోత్ మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ చెప్పామనంటే ఆ క్వాంటిటీ ఏ క్వాంటిటీ అనేది వెక్టార్ క్వాంటిటీ. అంటే ఫైనల్గా ఫోర్స్ అనేది ఏ క్వాంటిటీ అని చెప్పచ్చు అని మనం వెక్టార్ క్వాంటిటీ అని చెప్పచ్చు. అంటే మనకి ఫోర్స్ అనేది ఒక వెక్టార్ క్వాంటిటీ అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా కొంచెం ఒకదైంది మనం పాయింట్ ఆఫ్ అప్లికేషన్ ఒకటి చూపిస్తుంది, అండ్ నెక్స్ట్ లైన్ ఆఫ్ అప్లికేషన్ ఒకటి చూపిస్తుంది. అంటే మనం పాయింట్ ఆఫ్ అప్లికేషన్ అనేది ఎక్కడ అప్లై చేస్తాం అంటే బాడీ అనేది ఇది జస్ట్ నార్మల్గా ఇది ఒక ఇంక్లైన్డ్ బాడీ అండి. ఇంక్లైన్డ్ బాడీ అయితే ఇక్కడ మనం ఫోర్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం, ఇక్కడ మనం ఫోర్స్ అప్లై చేస్తాం. అంటే ఇక్కడ దీన్ని మనం ఏం చెప్పచ్చు అంటే పాయింట్ ఆఫ్ అప్లికేషన్ అని చెప్పచ్చు. అంటే ఇక్కడ నేను అప్లై చేశాను ఫోర్స్ అనేది, ఇక్కడ నేను అప్లై చేశాను. ఇప్పుడు లైన్ ఆఫ్ యాక్షన్ అంటే ఏంటంటే ఇది ఏ డైరెక్షన్లో ఉంది, ఏబి అనే దీని మీద ఉండండి, ఏబి అనే దాని మీద ఈ లైన్ ఆఫ్ యాక్షన్ చూడండి, ఇస్ సైడ్ చూడండి, దీనికి ఒక లైన్ డ్రా చేస్తే ఇలా ఈ డైరెక్షన్లో ఏబి అనే దాంట్లో లైన్ ఆఫ్ యాక్షన్ అనేది ఉంటుంది.
ఇప్పుడు మనకి ఎందుకు సార్ చెప్తున్నాము ఈ లైన్ ఆఫ్ యాక్షన్ అనేది ఎందుకు చెప్తున్నాం, ఎగ్జాంపుల్ గా మనకి సపోజ్ ఎగ్జాంపుల్ గా ఈ ఫోర్స్ అనేది సపోజ్ ఇక్కడ ఇక్కడ నుండి అప్లై అయింది అనుకోండి, ఇక్కడ నుండి అప్లై అయితే ఏమవుతుందంటే ఇది పాయింట్ సి చేంజ్ అవుతుంది, అంటే సి అనేది చేంజ్ అవ్వచ్చు, ఇక్కడ ఈ పాయింట్ సి అనేది చేంజ్ అవ్వచ్చు, బట్ లైన్ ఆఫ్ యాక్షన్ మాత్రం ఏబిలోనే ఉంది. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ గా ఇదే ఫోర్స్ ఇది అనేది ఇక్కడ నుండి స్టార్ట్ అయినా ఇప్పుడు ఏమవుతుందంటే సి అనేది ఇక్కడ చేంజ్ అవుతుంది, సి అనేది ఇక్కడ చేంజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ లైన్ ఆఫ్ యాక్షన్ అనేది ఏ. అర్థమైందని అంటే ఇప్పుడు ఎక్కడైనా సరే ఈ పి లైన్ లో ఏపి లైన్ లో ఎక్కడ ఫ్యాక్ట్ అయినా సరే దీని లైన్ ఆఫ్ యాక్షన్ అనేది ఏపి అనే చెప్పచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ గా ఇది చేంజ్ ఇక్కడ అయింది అనుకోండి, సి అనేది ఇక్కడ అయింది అనుకోండి, సపోజ్ ఇక్కడ డి అనుకోండి, ఇప్పుడు ఇది ఏమవుతుందండి లైన్ ఆఫ్ యాక్షన్ అనేది డి ఏడి అని చెప్పొచ్చండి. అంటే ఇప్పుడు మనం దీన్ని ఎక్కడ అప్లై చేస్తాం, సపోజ్ ఇక్కడ మనం అప్లై చేసినప్పుడు పాయింట్ ఈ అవుతుంది, పాయింట్ ఈ అయ్యి ఇక్కడ పాయింట్ ఆఫ్ అప్లికేషన్ ఈ అవుతుంది. అర్థమైందండి దీని మీనింగ్ ఇది అండి, పాయింట్ ఆఫ్ అప్లికేషన్ అనేది మీనింగ్ అంటే ఎక్కడ ఏ పాయింట్ దగ్గర మనం అప్లై చేస్తాం అనేది ఫోర్స్ అనేది చెప్తుందండి. ఇప్పుడు సార్ ఇవి ఎందుకు చెప్తున్నాం అంటే మనం ఈ లైన్ ఆఫ్ యాక్షన్స్ లో మనం ఎక్కడ చూసినా సరే దీని లైన్ ఆఫ్ యాక్షన్ ఏబిఏ, ఎందుకంటే మనం ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ ఆఫ్ ఫోర్సెస్ లో మనము ట్రాన్స్ఫర్ చేయొచ్చండి. ఎగ్జాంపుల్ గా మీకు ఒకసారి రాజేష్ చూపించామనుకోండి, సపోజ్ మనం సపోజ్ ఎగ్జాంపుల్ గా సపోజ్ సపోజ్ ఎగ్జాంపుల్ గా మనకి ఫోర్స్ ఇది బాడీ ఒకటి అనుకోండి, ఈ బాడీ మీద ఫోర్స్ అప్లై చేశారు అనుకోండి, ఏ అనే ఫోర్స్ అనేది అప్లై చేశారు అనుకోండి. ఇప్పుడు దీన్ని మనము రిప్రజెంట్ చేయడం ఎన్ని విధాలు రిప్రజెంట్ చేయొచ్చు చూడండి. ఫస్ట్ దీన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు అంటే ఈ బాడీకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇక్కడ ఎలాగైనా మనం రిప్రజెంట్ చేయొచ్చు, ఇది ఫస్ట్ రిప్రజెంటేషన్. అండ్ నెక్స్ట్ సపోజ్ కి సేమ్ ఇదే బాడీ ఉంది అనుకోండి, ఈ బాడీకి ఇది సెంటర్ ఆఫ్ గ్రావిటీ, ఈ బాడీకి ఇలా కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు, ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ సేమ్ సపోజ్ కి ఇదే బాడీ ఉంది అనుకోండి, ఈ బాడీకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇది అండి, ఈ బాడీకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇక్కడ కాబట్టి ఇక్కడ ఇలా కూడా రిప్రజెంట్, అంటే ఇక్కడ దీంట్లో ఎక్కడ మనం రిప్రజెంట్ చేసినా సరేను ఎక్కడైనా మనం రిప్రజెంట్ చేసి చూపించవచ్చు, ఎక్కడైనా రిప్రజెంట్ చేసి చూపించవచ్చు, ఎక్కడైనా రిప్రజెంట్ చేసి చూపించవచ్చు, ఎక్కడైనా రిప్రజెంట్ చేసి చూపించవచ్చు. దాని మీనింగ్ ఏంటంటే ద లైన్ ఆఫ్ యాక్షన్, దిస్ ఈజ్ ద లైన్ ఆఫ్ యాక్షన్, అంటే ఈ లైన్ ఆఫ్ యాక్షన్స్ లో అంటే ద ఫోర్స్ ఇట్ ఈస్ ఆల్వేస్ ట్రాన్స్ఫర్స్ దిస్ లైన్ ఆఫ్ యాక్షన్, ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఉంటే ట్రాన్స్ఫర్ అవుతుంది, దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఫోర్స్, అంటే ఈ ఫోర్స్ కి ఇది దీని మీనింగ్ ఇది. ఇక్కడ చూడండి ఇక్కడ పాయింట్ ఆఫ్ అప్లికేషన్ అనేది ఏమవుతుందండి, ఇక్కడ మనం చూసాం అనుకోండి ఇది జస్ట్ ఇప్పుడు ఇది సి అండి, ఇక్కడికి వచ్చేసరికి ఇది ఏమవుతుందండి ఇది సి అవుతుంది, ఇక్కడికి వచ్చేసరికి ఇది ఏమవుతుందండి ఇది సి అవుతుంది, ఇక్కడికి వచ్చేసరికి ఇది ఏమవుతుందండి సి అవుతుంది, అంటే పాయింట్ ఆఫ్ అప్లికేషన్ అనేది ఎక్కడ అప్లై చేస్తాం దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్. బట్ 4 కిలోమీటర్స్ అన్ని 4 కిలోమీటర్స్ అవ్వచ్చు, బట్ ఏంటంటే సి పాయింట్ ఆఫ్ అప్లికేషన్ అనేది దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పాయింట్ ఆఫ్ అప్లికేషన్ సి అనేది ఇక్కడ అప్లై. అండ్ నెక్స్ట్ మ్యాగ్నిట్యూడ్, మ్యాగ్నిట్యూడ్ అనేది ఏంటంటే ఇప్పుడు ఇది 4 కిలోన్యూటన్స్ మ్యాగ్నిట్యూడ్, 5 కిలోన్యూటన్స్ మ్యాగ్నిట్యూడ్, 6 మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ అనేది ఏమంటుంది టువార్డ్స్ డౌన్వర్డ్స్ అనేది డైరెక్షన్ చూపిస్తుందండి, డైరెక్షన్ అనేది ఇది పుష్ ఆర్ పుల్ ఏదైనా సరే ఇది ఏమవుతుందండి ఇది పుష్ చేస్తుందండి. ఇక ఎగ్జాంపుల్ సేమ్ ఇదే చూసుకున్నాం, ఇది ఏం చేస్తుందండి పుల్ చేస్తుందండి, అంటే ఇది మేబీ పుష్ ఆర్ పుల్ ఏదైనా సరే మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే ఫైనల్లీ దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫోర్స్. ఓకే హోప్ ఇట్ ఈస్ క్లియర్, అర్థమైంది అనుకుంటారండి. ఓకే నెక్స్ట్ దిస్ ఈజ్ రిలేటెడ్ టు ది ఫోర్స్ అండ్ అండ్ సి హియర్ మనం ఇక్కడ ఓన్లీ మనం ఫోర్స్ అనేది ఓన్లీ సింగిల్ ఫోర్స్ గురించే చెప్పుకుంటున్నాం అంటే మనం ఓన్లీ ఇక్కడ మనం చెప్పుకునేది ఓన్లీ సింగిల్ ఫోర్స్ గురించి చెప్పాం, బట్ మనకి ఏంటంటే సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అనేది ఏంటంటే
ఎక్కువ ఫోర్సెస్ మనం కన్సిడర్ చేస్తాం సిస్టమ్ ఆఫ్ ఫోర్స్ అంటాం. అంటే ఒక బాడీ మీద ఓన్లీ ఒక సింగిల్ ఫోర్స్ కాకుండా నెంబర్ ఆఫ్ ఫోర్స్ యాక్ట్ అవుతాయని మనం సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అని చెప్తారు. ఇప్పుడు దీని చూడండి, ఈ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ లో మనకి యాక్చువల్ గా ఈ ఎంటైర్ దీని ప్రకారం తీసుకుంటే మనకి 1 డైమెన్షనల్, 2 డైమెన్షనల్, 3 డైమెన్షనల్. 1 డైమెన్షనల్ అయితే దాన్ని కోలీనియర్ అంటారు, 2 డైమెన్షనల్ అయితే ప్లేన్ అంటారు, 3 డైమెన్షనల్ అయితే స్పేస్ అంటారు. దాన్నే మనము నాన్ కోప్లానార్ అని చెప్పచ్చు. ఇప్పుడు మనకి ఈ ఫోర్స్ 1 డైమెన్షన్ ప్రకారము దీన్ని చూసుకుంటే మనకి కోలీనియర్ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఒకటే లైన్ లో ఉంటే దాన్ని కోలీనియర్ అంటే ద ఫోర్సెస్ ఆల్వేజ్ ఇన్ వన్ లైన్, ఒక లైన్ లో ఉంటే దాన్ని కోలీనియర్ అంటే దీన్ని మనం లైన్ ఆఫ్ యాక్షన్ అని కూడా చెప్పచ్చు. దిస్ లైన్ ఆఫ్ యాక్షన్ ఈజ్ ఇన్ ఓన్లీ వన్ లైన్ దట్ ఫోర్స్ ఇస్ కాల్డ్ అస్ కోలీనియర్. ఇప్పుడు మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్యారలల్ ఫోర్సెస్ అంటే ఏంటంటే వన్ ఫోర్స్, ఒక ఫోర్స్ అనేది అప్వర్డ్ ఒక ఫోర్స్ డౌన్ వర్డ్ ఉంది అనుకో, మనకి కప్పులు క్రియేట్ చేసేటప్పుడు మనం ట్యాప్ ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం, ట్యాప్ ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం అంటే మనం ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్ అప్లై చేయాలి. ఇదర్ ఇట్ మే బి ఇన్ సేమ్ డైరెక్షన్ లో కూడా ఫోర్స్ అప్లై. మీకు ఒకసారి చూడండి, మీకు ఎగ్జాంపుల్స్ అనేది చూపిస్తాను. ఇప్పుడు కోలీనియర్ ఫోర్సెస్ అని అంటే ఇప్పుడు చూడండి, కోలీనియర్ ఫోర్సెస్ అంటే ఇప్పుడు ఈ డైరెక్షన్ లో ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ మనము చూడండి, ఇప్పుడు ఇది ఒక బాడీ అండి, ఇది ఒక బాడీకి, ఇప్పుడు ఈ బాడీకి ఇది సెంటర్ ఆఫ్ గ్రావిటీ, ఈ బాడీకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ చూడండి, ఫోర్సెస్ అన్ని ఉంటే ఇదే డైరెక్షన్ లో అంటే ఒకటే ఈ లైన్ లోనే ఉన్నాయండి. అంటే ఒక ఫోర్స్ కాదండి, ఇది నెంబర్ ఆఫ్ ఫోర్సెస్. ఇక్కడ ఈ ఫోర్సెస్ అని నేను ఒకటే లైన్ ఆఫ్ యాక్షన్ లో ఉంటే అంటే ఇప్పుడు ఎలా ఉన్నాయండి, ఇవన్నీ ఒక లైన్ లో ఉన్నాయి. ఇక్కడ మనం దీన్ని ఎలా చెప్పచ్చు అండి, దీన్ని మనం ఒక లైన్ అని చెప్పచ్చు అండి. దీన్ని మనము కోలీనియర్ ఫోర్స్ సిస్టమ్ అంట. అంటే ఇక్కడ ఈ ఫోర్స్ సిస్టమ్ లో మనం ఒక ఫోర్స్ కాకుండా నెంబర్ ఆఫ్ ఫోర్స్ అప్లై చేసాము, దాన్ని మనం కోలీనియర్ ఫోర్స్ అని చెప్పచ్చు. ఎగ్జాంపుల్ గా మనం చూడండి, తగ్గ ఆఫ్ వార్ వాడుతున్నప్పుడు మనము కొంతమంది ఏం చేస్తారండి, కొంతమంది ఇట్లా అవుతుంటారు, కొంతమంది ఏమో ఇట్లా అవుతుంటారు. అంటే దీని మీనింగ్ ఏంటి, ఇక్కడ కొంతమంది నెక్స్ట్ సెకండ్ పర్సన్ ఇట్ సైడ్ లో అవుతుంటారు అండ్ నెక్స్ట్ సెకండ్ పర్సన్ ఇట్ సైడ్ లో అవుతుంటారు. అంటే ఈ పాయింట్ ని బేస్ చేసుకుని ఏమవుతుందంటే అన్ని ఫోర్సెస్ ఏమి ఒక డైరెక్షన్ లో ఉన్నాయి. ఇద్దరు రీజన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్, ఓకే ఇది ఎక్స్ డైరెక్షన్ లో ఉన్నాయి. నెక్స్ట్ సపోజ్ కి ఎగ్జాంపుల్ గా మనం నిచ్చిన పైకి ఎక్కుతున్నాం అనుకోండి, ఓన్లీ పైకి అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇదర్ ఇన్ వై డైరెక్షన్ అంటే ఇట్ మే బి ఇన్ ఎక్స్ డైరెక్షన్, ఇట్ మే బి ఇన్ వై డైరెక్షన్ అండ్ ఇట్ మే బి ఇన్ జెడ్ డైరెక్షన్. అంటే ఏదైనా సరే ఓన్లీ మనం ఒక సింగిల్ యాక్సిస్ తీసుకుంటే దట్ సిస్టమ్ ఇస్ కాల్డ్ యాజ్ కోలీనియర్ సిస్టమ్. దీన్ని మనము కోలీనియర్ ఫోర్స్ సిస్టమ్ అని చెప్పచ్చు. అంటే ఇప్పుడు ఈ ఫోర్స్ అనేది ఇట్ మే బి ఇన్ ఐదర్ ఇన్ ఎక్స్ డైరెక్షన్, మేబీ ఐదర్ ఇన్ వై డైరెక్షన్, ఇట్ మే బి ఇన్ జెడ్ డైరెక్షన్, దట్ సిస్టమ్ ఇస్ కాల్డ్ యాజ్ దట్ టైప్ ఆఫ్ ఫోర్స్ సిస్టమ్ ఇస్ కాల్డ్ యాజ్ కోలీనియర్ ఫోర్స్ సిస్టమ్. దాన్ని మనం కోలీనియర్ ఫోర్స్ సిస్టమ్ అని చెప్పచ్చండి. ఓకే, దీనికి మనం ఓకే నెక్స్ట్ వన్ ఇస్ పారలల్ ఫోర్సెస్. సీ హియర్, ఇక్కడ పారలల్ ఫోర్సెస్ అని చెప్తున్నప్పుడు ఈ పారలల్ ఫోర్సెస్ లో చూడండి, ఎగ్జాంపుల్ గా F1 అనే ఫోర్స్ ఎలా యాక్ట్ అవుతుంది, F2 అనే ఫోర్స్ ఎలా యాక్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ గా మనం చూసుకున్నాం అనుకోండి, మనకి డైరెక్ట్ గా సపోజ్ ఎగ్జాంపుల్ గా మనకి అప్లై చేసే ఫోర్సెస్ మనం SFD BMD డ్రా చేసాము, SFD BMD డ్రా చేసినప్పుడు లేదా కప్పులు కానీ యాక్ట్ చేసాం అనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే ఈ రెండు ఏమవుతాయండి, ప్యారలల్ ఫోర్సెస్. ఈ రెండును ప్యారలల్ ఫోర్సెస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా దీని ప్యారలల్ ఫోర్సెస్ అని ఎలా చెప్పొచ్చు అని అంటే, దీన్ని మనం చూసుకున్నాం అనుకోండి, దీని లైన్ ఆఫ్ యాక్షన్ అనేది ఎలా ఉందండి, ఇలా అంటే దీని లైన్ ఆఫ్ యాక్షన్ అనేది ఇలా ఉంది, ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఇలా అయినా ఇక్కడ చూసుకున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, ఈ రెండు ప్యారలల్ ఫోర్సెస్ కాదండి. Parallel means it maintains some distance. It maintains some distance that called as parallel forces. Yes, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి, ఇప్పుడు ఏమవుతుందండి, ఒక ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్ లో ఉంది, ఇంకొక ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్ లో ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ మనం కంపేర్ చేసినప్పుడు ఈ రెండు ఫోర్సెస్ కొంత డిస్టెన్స్ లో ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు ఫోర్సెస్ కొంత డిస్టెన్స్ లో ఉండేటప్పుడు ఈ రెండు ఫోర్సులని మనము ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి, ఈ రెండు ఫోర్స్ ప్యారలల్ గా ఉంటాయి. ఇప్పుడు మనం దీన్ని ఏం చెప్పొచ్చు అండి, ఈ ఫోర్సెస్ ని కో ప్యారలల్ ఫోర్సెస్ ఆర్ ప్యారలల్ ఫోర్సెస్ అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ సేమ్ ఒక ఫోర్స్ ఇలా ఉన్నాం, ఇంకొక ఫోర్స్ ఇలా ఉన్నాం. ఇప్పుడు చూడండి, ఈ రెండును డైరెక్షన్ సేమే బట్
అవే ఫ్రమ్ దట్ కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఉన్నాయి, కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా మనం ప్యారలల్ ఫోర్సెస్ అని చెప్పాం. అంటే ఏదర్ ఇట్ మేబీ ఇన్ ద సేమ్ డైరెక్షన్ మేబీ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్, బట్ ఏంటంటే ఎఫెక్ట్ అనేది చేంజ్ అవుతుంది, దట్ కాల్డ్ యాజ్ ఏ ప్యారలల్ ఫోర్సెస్. ఇప్పుడు ఈ ఎస్ఎఫ్డి బిఎండిలు మనం డ్రా చేసినప్పుడు ఏం చేస్తామంటే సింప్లీ సపోర్టెడ్ బీమ్ దగ్గర మనం చూసుకుంటే ఎగ్జాంపుల్ ఎలా తీసుకున్నాం జస్ట్ మనకి ఎగ్జాంపుల్ కోసం సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఇప్పుడు ఎలా చూసారనుకోండి. ఇప్పుడు వాటిని మనం ఏం చెప్పచ్చు అంటే ఈ రెండింటినీ మనం ప్యారలల్ ఫోర్సెస్, ఈ రెండింటినీ మనం ప్యారలల్ ఫోర్సెస్, ఆర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ప్యారలల్ ఫోర్స్ సిస్టమ్, ప్యారలల్ ఫోర్స్ సిస్టమ్ అని కూడా చెప్పచ్చు. దీన్ని మనం ప్యారలల్ ఫోర్స్, ప్యారలల్ ఫోర్స్ అంటే